ఏలూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 300 మంది అస్వస్థతకు గురయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను ఆయన పరామర్శించారు. ప్రజలు అనారోగ్యానికి గురైన ప్రాంతాల్లోనూ లోకేష్ పర్యటించారు. వైకాపా ప్రభుత్వం పారిశుద్ధ్యాన్ని గాలి కుదిలేయడంతో నీరు కలుషితమైందన్నారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకపోతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి తలుచుకుంటే ఆందోళనకరంగా ఉందన్నారు. అంటే కంటిన్యూస్ గా ఎందుకు వస్తున్నారు? కన్వర్సెస్ వస్తున్నారు. శ్రద్ధ ఈరోజు పారిశుద్ధ్యమైన మటుకు ఎక్కడ కనపడలేదు. వాటర్ ట్యాంకులు అనేది, రిజర్వాయర్లు అనేది టైం టు టైం మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. గతంలో మాకు టైం ఫ్రేమ్ ఇచ్చేవాళ్ళకి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అయితే మేము కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి ట్యాంక్ క్లీన్ చేయాలని ఎవరు చెప్పలేదు. నేను పెట్టుకున్నాను. అది కూడా మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ ట్యాంకులు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఈ గాలికి వచ్చేసాం. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆర్ఎంపీజే చాలా తేలిగ్గా తీసుకుంటుంది. ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం ప్రెస్ రిలీజ్ ఇస్తూ 46 మంది మేము డిశ్చార్జ్ చేశామని చాలా తేలిగ్గా చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. దయచేసి హడావుడిగా డిశ్చార్జ్ చేయదండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, అలా నాకు ఇంట్లో మొదటిసారి ఫిట్స్ వచ్చింది, రెండో మూడోసారి నేను హాస్పిటల్లో చేరిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చింది అని ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆమె కూడా ఇంట్లో వచ్చింది, ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత రెండో ఫిట్స్ వచ్చింది. ఒకసారి ఫిట్స్ వస్తే నిరోజుకల్ ఇబ్బంది వస్తాయి. కొంతమందికి అది శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ దానికి కావాల్సిన మందులు కూడా చాలా ఖరీదైన మందులు. అందుకే ప్రభుత్వం ఇమీడియట్గా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి యుద్ధ ప్రాతిపదికగా ఈ న్యూరోటాక్సిన్ అనేది ఎలా ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని ఎట్లా అరికట్టాలి, ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే కంటిన్యూస్ గా ఎందుకు వస్తున్నారు? కన్వర్సెస్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్ఛ లక్షణాలతో హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఇప్పుడు యావత్ అందరూ ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైన బాధితుల కేసులు నమోదవుతున్నాయి. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించారు. ఈ క్రమంలో బాధితుల సంఖ్య 200కు పైగా దాటింది. అస్వస్థతతో ఇప్పటికే ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ప్రజలు కొద్ది రోజులు మున్సిపల్ నీళ్లు తాగవద్దని, వేడి నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి నాని మాట్లాడుతూ చికిత్స అనంతరం అందరూ సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్కు పంపామని, నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపాం, అందులోనూ ఎలాంటి వైరస్ కారణాలు లేవని కూడా తెలిపింది.
మరికొన్ని రిపోర్టులు రావాల్సిందే. వచ్చాక కారణాలు తెలుస్తాయని తెలిపారు.